ఆలీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో కేక్ ఎలా చేయాలో నేను చూపిస్తున్నానండి. దానికి ఏమేం కావాలో అన్నీ చూపిస్తాను. నేను ఒక సేమ్ కప్పు యూస్ చేస్తున్నాను అన్నట్లకి కూడా. ఒక కప్పు షుగర్ తీసుకున్నాను, అది మిక్సీ పట్టేస్తున్నాను. చాలా త్వరగా ఈజీగా అయిపోతుందండి. నిజంగా మా పిల్లలకైతే నేను చేసే కేక్ చాలా ఇష్టంగా తింటారు. ఆ పంచదార మిక్సీ పట్టేసానండి, మెత్తగా ఎలా అయిపోయింది. అందులోనే ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను, ఒక కప్పు ఎగ్స్ యాడ్ చేశానండి. అందులోనే నూనె వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు నెయ్యి కానీ వెనన్ కానీ వేసుకోవచ్చు. అందులోనే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసుకోండి. అందులోనే వెనీలా ఎసెన్స్, తర్వాత 2 టేబుల్ స్పూన్ పాలు పోసుకుంటున్నాను. గోధుమ పిండి 1 కప్పు వేసుకుంటున్నానండి. ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇది చూడడానికి ఇలాగా క్రీమీ కింద కనిపిస్తుందండి, క్రీమ్ కింద. నేను ఇప్పుడు కేక్ ప్యాన్లో చేస్తున్నాను. సో ఇసుక ఇలాగ స్టఫ్ చేసి స్టవ్ పైన పెట్టేస్తున్నానండి. ఇది వేడెక్కిలోగా మనం కేక్ ప్యాన్ తీసుకుని దానికి ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసి దానిపైన గోధుమ పిండి వేసుకుంటున్నామండి. డ్రెస్సింగ్ చేస్తున్నాను అన్నమాట దీనికి. దాంట్లోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న కేక్ మిక్స్చర్ ఉంది కదా, అది సగం వేస్తున్నానండి. అందులోనే నేను 2 టేబుల్ స్పూన్స్ టూటీ ఫ్రూటీలు యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దానిపైనే నేను మళ్ళీ మిగిలిన బ్యాటర్ని అంతా వేసేస్తున్నానండి. మళ్ళీ దీనిపైన నేను టూటీ ఫ్రూటీలు వేసేస్తున్నాను. పైన మళ్ళీ టూటీ ఫ్రూటీలు వేస్తున్నానండి. ఒకసారి దాన్ని ట్యాప్ చేస్తున్నాను, ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఫిల్ అవుతాయి. ఇలా చేసింది మూత పెట్టేసుకుని మనం ముందుగా స్టవ్ పైన శాండ్ పెట్టుకున్నాం కదా, అదేనండి ఇసుక, దానిపైన పెట్టేసి ఒక 25 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఇలా నేను స్టవ్ పైన పెట్టేశానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి కేక్ ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. 10 మినిట్స్ తర్వాత చూశాను కుక్ అయిందా లేదా అని చూస్తున్నానండి. ఇంకా కొద్దిగా కుక్ కావాలి. మళ్ళీ మూత పెట్టేసి 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. 10 మినిట్స్ అయిపోయింది. 10 మినిట్స్ తర్వాత చూస్తే మళ్ళీ ఒక నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా పెట్టి చూడండి. ఓకే, కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం కేక్ ప్యాన్ తీసి పక్కన పెట్టుకోవడమేనండి. ఒక 10 మినిట్స్ దాన్ని పక్కన పెట్టేద్దాం. కొంచెం చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం. 10 మినిట్స్ అయిపోయిందండి. తర్వాత దాని ఎడ్జెస్ చుట్టూ ఉన్నదాన్ని నేను చాక్తో ఎడ్జెస్ అంతా ఒకసారి ఇలా చేస్తున్నాను. ఎందుకంటే మనకి ప్యాన్ నుంచి కేక్ ఫ్రీగా వచ్చేస్తుంది. సో ఒకసారి ఇలా తిప్పుకున్నాను, పైన ట్యాప్ చేస్తున్నానండి. ఒకసారి చూసారా చక్కగా వచ్చేసింది. కేక్ కూడా చాలా బాగుంటుందండి. ఆ పైన కనిపించేది గోధుమ పిండేనండి, మనం డ్రెస్సింగ్ చేసాం కదా అందుకు అలాగా కనిపిస్తుంది అంతే, ఏం పర్వాలేదు. చూడండి మెత్తగా ఉంది, వెంటనే సర్వ్ చేసుకోవడమే. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి